हेलो फ्रेंड्स, वेलकम टू मालिनी वंटिल्लु। ई रोजु मोस्ट रिक्वेस्टेड वीडियो चिकेन पिकिल। ई पिकिल नी चाला रकालुगा चेस्तारु, कानी दादापुगा मुक्क गट्टिगा अयिपोवडमु, ग्रेवी तक्कुवगा अवडमु लेदा त्वरगा पाडैपोवडमु जरुगुतुंदी। ई पिकिल नी నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటానో ఆ విధంగా పక్కా కొలతలతో నేను ఫాలో అయ్యే టిప్స్తో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। అందుకోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు కూడా ఇంట్లోనే హైజీనిక్గా లో కాస్ట్లో ప్రిపేర్ చేసుకోండి। ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కలపకుండా 2 నెలల వరకు నిల్వ ఉంటుంది। ముక్క కూడా మెత్తగా జ్యూసీగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, నాది గ్యారంటీ। ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి వాటర్ పోసుకోవాలి, దానికి 1/2 టీ స్పూన్ ఉప్పు చేర్చుకోవాలి। ఉప్పు వాటర్ లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి। ఈ ఉప్పు నీటిలో ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసి 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోవాలి। నేను ఇక్కడ 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను। ఇలా ఉప్పు నీటిలో నానబెట్టుకోవడం వల్ల పికిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముక్క మెత్తగా జ్యూసీగా ఉంటుంది, అలాగే ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ తొందరగా పాడవకుండా ఉంటుంది। ఇది ఫస్ట్ టిప్, నోట్ చేసుకోండి। మసాలా పొడి కోసము నేను తీసుకున్న ఇంగ్రీడియన్స్ పక్కా కొలతలు చూపిస్తాను। దీనివల్ల మీకు గ్రేవీ మంచి టెక్స్చర్ తో పాటు ఎక్కువ తక్కువ కాకుండా గ్రేవీ అనేది వస్తుంది। ఇది సెకండ్ టిప్। పొడి మసాలా కోసము 20 లవంగాలు, 6 యాలకులు, 4 ముక్కల దాల్చిన చెక్క, వీటి వల్ల మంచి సువాసన వస్తుంది। 1 కప్పు ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల గసాలు। ఈ గసగసాలు వేయడం వల్ల గ్రేవీ థిక్గా అవుతుంది, అలాగే పచ్చడి అంటే ముందుగా మనకి ఆవపిండి మెంతుపిండి వాసన ఉండాల్సిందే। 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 3 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా తీసుకున్నాను। 1 టేబుల్ స్పూన్ షాజీరా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను। ఈ పసుపు వేయడం వల్ల పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది, అలాగే 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను। ఈ నిమ్మకాయలు పెద్దగా ఉంటే 4 తీసుకోండి, లేదంటే 1/2 డజన్ వరకు తీసుకోండి। 50 గ్రాముల జీడిపప్పు కూడా తీసుకున్నాను। ఈ జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీకి టేస్ట్ అనేది పెరుగుతుంది, అలాగే 30 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను। 50 గ్రాముల అల్లం తీసుకొని చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను। 50 గ్రాముల వెల్లుల్లి కూడా తీసుకొని ఈ అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు 1 బాండీ తీసుకొని ధనియాలు, జీలకర్ర, షాజీరా, ఆవాలు, మెంతులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని సన్నని మంట మీద 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి। తర్వాత జీడిపప్పు అలాగే గసగసాలు కూడా వేసుకొని సన్నని మంట మీద దగ్గరుండి వేయించుకోవాలి। వేయించుకోవటం అంటే బాగా ఎర్రగా వేయించుకోనవసరం లేదండి, కొంచెం దోరగా
వేగితే చాలు. ఇలా వేయించుకున్న ఈ దినుసులను ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడి అనేది బాగా మెత్తగా బాగా బరకగా ఉండకూడదండి, మధ్యస్థంగా ఉండాలి. ఇది థర్డ్ టిప్. ఈ పొడిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 గంటల పాటు నానిన చికెన్ ని నీరు లేకుండా వెండుకొని వేరొక బౌల్ లోకి తీసుకోవాలి. దానికి ఒక టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు పట్టించిన ఈ ముక్కలను వాండిలో వేసుకొని ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్ లో నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ లో చికెన్ 60% వరకు ఉడుకుతుంది. ఇలా చికెన్ ని దగ్గరుండి మూత పెట్టకుండా బాగా నీరు ఇగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. నీరంతా ఇగిరిపోయిన తర్వాత ఈ చికెన్ ని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాండి తీసుకొని 1/2 కేజీ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది పికిల్ కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఇది 4వ టిప్. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ ని ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల చికెన్ లో ఉన్న మాయిశ్చర్ ఏమైనా ఉంటే ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల పోతుంది. డీప్ ఫ్రై అంటే బాగా ఎర్రగా వేయించుకోకూడదు, కాస్త రంగు మారి మాయిశ్చర్ అంతా పోయింది అనుకున్నప్పుడు స్ట్రైనర్ లో వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్ లోంచి తీసేసుకోవాలి. ముక్క అనేది బాగా గట్టి పడకూడదు. ఇది 5th టిప్. ఆయిల్ అంతా స్ట్రైన్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మిగతా 40% ఈ ఆయిల్ లో అనేది కుక్ అయిపోతుంది. ఇదే ఆయిల్ లో కరివేపాకు రెబ్బలు వేసుకోవడం వల్ల పికిల్ కి మంచి వాసన వస్తుంది. దీనికి ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లిని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. దీనిని కూడా మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా పొడి ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అవుతున్నప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి. ఈ కారం నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇది ఎవరు ఎంత కారం తింటారో దాని ప్రకారం మీరు కారం అనేది యాడ్ చేసుకోండి.
ఒక హాఫ్ కప్ అయితే తప్పకుండా పడుతుంది ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోండి మీ టేస్ట్ కు తగినట్టు ఈ ఉప్పు కారము ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి కొంచెము జారుడుగా ఉన్న నెమ్మదిగా ఇది దగ్గర అవుతుంది ఈ స్టేజ్ లోనే మీరు ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని మీ టేస్ట్ కు తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని నిమ్మరసం అంతా ఈ పికిల్ కి బాగా పట్టేటట్టు కలుపుకోండి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా అలాగే మీ పిల్లలకి అబ్రాడ్ లో ఉన్న పిల్లలకి పంపించాలి అనుకున్నా ఒక 500 గ్రామ్స్ చికెన్ కి ఒక టీ స్పూన్ వెనిగర్ ని కలుపుకోండి ఈ వెనిగర్ అనేది నేచురల్ ప్రిజర్వేటివే ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్ కాదు ఈ వెనిగర్ కలుపుకున్నప్పుడు మీరు నిమ్మరసం ని చూసి కలుపుకోండి లేదంటే పులుపు ఎక్కువైపోతుంది అలాగే ఈ పికిల్ ని డ్రైగా ఉన్న గ్లాస్ జార్ లోకి తీసుకొని ప్రిజర్వ్ చేసుకోండి ఇలా స్పూన్ తోటి నెమ్మదిగా కిందకి నొక్కుకుంటూ ఆయిల్ పైకి తేలేటట్టు జార్ లోకి తీసుకొని మూత పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్